యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో 5 వ్యక్తులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా హైదరాబాద్కు చెందినవారుగా గుర్తించారు. మృతులు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్గా పోలీసులు గుర్తించారు. రైటికా, రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. మండలం జలాల్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి కారు అదుపు తప్పి చెరువులోకి వెళ్లడంతో 5 విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వీరంతా కొత్తగూడెం నుండి బోధం పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సంఘటన స్థలానికి పోలీసులు వెంటనే చేరుకుని మృతదేహాలను అయితే బయటకు తీసిన సంఘటన అయితే తెలుస్తుంది. వీరంతా వీరిలో ఒకరు మరొకరు పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. వీరంతా హైదరాబాద్కు చెందిన వారుగా అయితే తెలుస్తుంది. వారిలో హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా అయితే పోలీసులు గుర్తించారు. ఒక అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో రాత్రి వేళ ఎవరు ఉండకపోవడంతో ఈ ప్రమాదాన్ని అయితే ఎవరు చూడలేకపోయారు. తెల్లవారుజామున పోలీసులు ఈ ప్రమాదాన్ని గమనించి అక్కడికి చేరుకుని వెంటనే మృతదేహాలని బయటకు తీయడం జరిగింది. బయటకు తీసిన తర్వాత ఈ మృతదేహాలని భువనగిరి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శంకర్.